శ్రోతలకు నమస్కారం ఇది పుత్సా కృష్ణ రచించిన శ్రీమదాంధ్ర మహాభారతం సరళవచనం ఆదిపర్వంలోని మూడవ భాగం జనమేజయుడు చేసే యాగంలో పాములు నశించడానికి గల కారణమేమిటి అని మునులు ఉగ్రశ్రవసుని ప్రశ్నించగా ఆయన ఈ విధంగా సమాధానం చెప్పసాగాడు భృగువనే బ్రాహ్మణుని భార్య పులోమ ఆమె గర్భవతిగా ఉండగా ఒకనాడు తన పతి ఆజ్ఞచే అగ్ని కార్యానికై అగ్నిని ప్రజ్వలింపచేస్తున్నది ఆ సమయంలో అగ్నిగృహానికి పులోముడనే రాక్షసుడు వచ్చాడు అతడు పులోమను చూసి మోహపరవశం వలన ఆమె ఎవరిని అగ్నిని ప్రశ్నించాడు అసత్యదోషానికి భయపడిన అగ్ని ఆమె భృగుమహర్షి భార్య అని ఆ రాక్షసునితో చెప్పాడు అంత పులోముడు ఆమె పూర్వం నేను వివాహం చేసుకోవడానికి ఎంచబడిన వనిత అని అగ్నికి చెప్పి స్పందిరూపాన్ని ధరించి పులోమును పట్టి చాలా దూరం పరిగెత్తాడు అంతలో ఆమె గర్భంలో ఉన్న శిశువు గర్భం నుండి జారిపోయింది అందులోంచి నేల మీద పడిన బాలుని సాటిలేని కాంతిని చూసి పులోముడు కాలిపోయాడు గర్భం నుంచి జారిపడటం చేత ఆ బాలుడు చ్యవనుడని పిలువబడ్డాడు తన భార్య గురించిన ఎరుకను అగ్నియే పులోమునికి చెప్పాడన్న కోపంతో భృగువు అగ్నిని సర్వభక్షకుడు కమ్మని శపించాడు అప్పుడు అగ్ని భృగువుతో నేను దేవతలకు పితృదేవతలకు హవ్య కవ్యాలను అందించేవాడను నిత్య నైమిత్తిక కర్మలు నావలనే జరుగుతాయి నేను అశుచిని అయినట్లయితే వీటన్నిటికీ ఆటంకం కలుగుతుంది లోకాలకు మేలు చేసేవాడినైనా నాకు శాపాన్నిచ్చి నీవు సమస్త లోకాలకు కీడు చేసావు అని వివరించాడు పిమ్మట అగ్నిదేవుడు అన్ని లోకాలలోనూ విస్తరించిన తన కాంతిమయ రూపాన్ని ఉపసంహరించాడు దాంతో సమస్త లోకాలలోని కర్మలు ఆగిపోగా ప్రజలు భయపడి మునుల చెంతకు మునులు దేవతల వద్దకు వారు బ్రహ్మదేవుని వద్దకు వెళ్లారు బ్రహ్మదేవుడు అగ్నిని రప్పించి భృగువు వాక్కు అమోఘం కాబట్టి దానిని వ్యర్థపరచకుండా అగ్ని సర్వభక్షకుడైనప్పటికీ మిక్కిలిని పవిత్రుడు అందరిలోనూ మొదట పూజింపబడేవాడు అవుతాడని చెప్పి అగ్ని తిరిగి అన్ని లోకాలలోనూ విస్త వర్తించేటట్లుగా చేశాడు భృగువు కుమారుడైన చవనుడు శర్యాతి మహారాజు కుమార్తె అయిన సుకన్యను పెండ్లాడగా వారికి ప్రమతి అనే కుమారుడు కలిగాడు అతడు ఘృత ఘృతాచి అనే అప్సరసును వివాహమాడాడు వారికి రురుడు అనే కుమారుడు కలిగాడు విశ్వావసుడనే గంధర్వరాజుకు మేనక వలన ప్రమద్వర అనే కుమార్తె కలిగింది ఆమె స్థూలకేశుడనే ముని ఆశ్రమంలో పెరిగింది ఒకనాడు ఆమె తోటి కన్యలతో ఆడుతూ ఆశ్రమ ప్రాంతంలో సంచరిస్తున్న ఒక పామును తొక్కడంతో ఆ పాము ప్రమద్వరను కరిచింది నేలపై పడిపోయిన ప్రమద్వరను చూసి మిగిలిన కన్యలందరూ భయంతో కేకలు వేస్తూ పరిగెత్తారు అంతకు ముందే ఆమెను ఇష్టపడి పెండ్లాడాలని నిర్ణయించుకున్న రురుడు ఆమె పరిస్థితిని చూసి దుఃఖించాడు అంతలో ఆకాశం నుంచి ఒక దేవదూత నీ ఆయుర్దాయంలో సగం ప్రమద్వరకు ఇచ్చినట్లయితే ఆమె తిరిగి బ్రతుకగలదు అని రురునితో అన్నాడు వెంటనే రురుడు అందుకు అంగీకరించాడు రురుడు ఇచ్చిన ఆయుర్దాయంతో ప్రమద్వర విషం నుండి విముక్తి చెంది మృత్యువు నుంచి తప్పించుకున్నది రురుడు ప్రమద్వరను వివాహమాడి సకల భోగాలను అనుభవిస్తున్నప్పటికీ ప్రమద్వరకు హాని చేసిన సర్పకులంపై అతనికి కోపం తీరలేదు దాంతో అతడు తనకు కనిపించిన పాములను అన్నింటినీ కర్రతో కొట్టి చంపసాగాడు కొంతకాలానికి రురుడు అడవిలో తిరుగుతూ పాములను వెదకి వెదకి చంపసాగాడు ఆ సమయంలో విషం లేని అనే పాము అతనికి ఎదురుపడింది రురుడు దానిని కర్ర ఎత్తి కొట్టబోగా అది బ్రాహ్మణుడుమైన నీవు ఈ విధంగా పాములపై ఎందుకు కోపించావు అని అతనిని ప్రశ్నించింది దానికి రురుడు పాములు తన భార్యకు చేసిన అపకారాన్ని గురించి డుండుభానికి చెప్పి ఆ పామును చంపడానికి తిరిగి కర్రనెత్తాడు అంతలో ఆ పాము ఒక ముని రూపాన్ని ధరించి తన ఎదుట నిలబడింది దానికి ఆశ్చర్యపోయిన రురుడు అతని వృత్తాంతాన్ని చెప్పవలసిందిగా ఆ మునిని అడిగాడు అందుకు ఆ ముని ఓ బ్రాహ్మణోత్తమ నా పేరు సహస్రపాదుడు నేను ఖగముకుడనే పేరుగల ముని సహపాఠీలము ఒకనాడు ఖగముకుడు అగ్నిగృహంలో ఉండగా నేను వేళాకోళానికే గడ్డితో చేసిన పామును అతనిపై వేశాను అందుకు భయపడిన ఖగముకుడు నాపై కోపించి నీవు శక్తిరహితుడువైన పాముగా పడి ఉండు అని నన్ను శపించాడు నేను శాప ఉపసంహారం కోసం అతనిని ప్రార్థించగా అతడు నా మాటలు వ్యర్థం కావు కాబట్టి కొంతకాలం నీవు విషం లేని పాముగా సంచరించు భృగువ వంశంలోని రురుడు అనే బ్రాహ్మణుని నీవు దర్శించగానే నీకు శాప విమోచనం కలుగుతుంది అని చెప్పాడు అని తన కథను రురునికి చెప్పి ఇంకా అతను ఉద్దేశించి అయ్యా నీవు బ్రాహ్మణుడవు పైగా భృగువంశంలో పుట్టినవాడవు బ్రాహ్మణులు జీవహింస చేయరు వారు ఇతరులు చేసే హింసను కూడా మాన్పే దయాపరుడు పైగా నీ తండ్రికి శిష్యుడైన ఆస్తికుడనే బ్రాహ్మణుడు జనమేజయుడు చేసిన సర్పయాగంలో పాములకు తల్లి అయిన కదురువ ఇచ్చిన చేత కలిగిన నాగవంశ వినాశనాన్ని ఆపాడు కనుక నీకు ఈ పని అంతమాత్రం తగదు అని చెప్పి సహస్రపాదుడు రురుని చేత పాములను చంపే ప్రయత్నాన్ని మాన్పించాడు అని సౌతి సౌనకాది మహర్షులకు వివరించాడు రురుని గాథనంతా విన్న మహర్షులు ఓ సౌతి ఇతరుల వలన తన సంతానానికి కలిగే భయాన్ని కీడును పోగొట్టవలసిన తల్లియే పాములపై కోపించి వారికి శాపాన్ని ఎందుకు ఇచ్చింది మాకు సవిస్తరంగా తెలపండి అని ఉగ్రస్రవసుని కోరగా అతడు ఈ విధంగా చెప్పసాగాడు కృతయుగంలో కశ్యప ప్రజాపతి భార్యలైన కద్రువ వినతలు సంతానాన్ని కోరి తమ భర్త అయిన కశ్యపుని సేవించారు ఆయన అందుకు సంతోషించి మీరు కోరిన వరాలను ఇస్తాను కోరుకోండి అని వారితో అన్నాడు అప్పుడు కద్రువ పొడవైన దేహాలు కలిగి అమిత బలపరక్రమాలు కలిగిన వెయ్యి మంది కుమారులను వినత కద్రువ కుమారుల కంటే మిక్కిలి బాహుబలం కలిగిన సంతానం ఇద్దరు చాలని కోరుకున్నారు కశ్యపుడు వారిని అట్లేనని దీవించి చాలా కాలం తపస్సు చేశాడు ఆ పైన పుత్రకామిష్టి యాగం చేశాడు కొంతకాలానికి ఆయన భార్యలు గర్భాలని ధరించారు మరికొంతకాలానికి వారి గర్భాలు అండాలుగా మారగా వాటిని జాగ్రత్తగా రక్షించమని కశ్యపుడు తన భార్యలకు తెలిపాడు వారు ఆ అండాలను నేతి కుండలలో ఉంచి రక్షించసాగారు ఐదు వందల సంవత్సరాలకు కద్రువ గర్భంలోని పిండాలు ఒకదాని వెనుక ఒకటిగా పగలసాగాయి వాటి నుండి శేషుడు వాసుకి ఐరావతుడు తక్షకుడు వంటి సర్పశ్రేష్ఠులు పుట్టారు మరి వినతకు సంతానం ఏ విధంగా కలిగిందనే విషయాన్ని తరువాతి అధ్యాయంలో తెలుసుకుందాం ధన్యవాదములు